ప్రపంచంపై ఆధిపత్యం కోసం అందరితో గొడవలు పెట్టుకుంటున్న చైనా భారత్తోను యుద్ధానికి సిద్ధమవుతోంది పెద్ద ఎత్తున బలగాలను మోహరిస్తోంది ఈ సమయంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత్ కోల్డ్ వార్ హాట్ వార్లు తమకు అవసరం లేదు అని చెప్పుకొచ్చారు జీ జిన్పింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రకరకాల చర్చలకు కారణమవుతున్నాయి చైనా ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రపంచ ఆర్థికాభివృద్ధికి తోడ్పడతామని చైనా ఎప్పుడూ శాంతియుత సహకార సంబంధాలకే కట్టుబడి ఉంది అని నీతి సూత్రాలు వల్లించారు ఆయన చైనా ఎప్పుడూ ఆధిపత్యాన్ని కోరుకోదని కోల్డ్ వార్ లేదా హాట్ వార్ వంటివి తమకు అవసరం లేదు అని ఆయన చెప్పడం వెనుక అసలు కారణమేంటి అనే విశ్లేషణలు కూడా ప్రారంభమయ్యాయి అంతర్జాతీయంగా ఆ దేశంపై వస్తున్న ఒత్తిడిని అధిగమించే దిశగా ఆ దేశ వైఖరిలో మార్పు వచ్చిందా లేక పైకి అలా మాట్లాడుతోందా అనే చర్చలు నిపుణులు ప్రారంభించారు ఓవైపు భారత సరిహద్దుల్లో చైనా బలగాల దూకుడుతో ఉద్రిక్త పరిస్థితులు మరోవైపు అమెరికాతో కోల్డ్ వార్ కొనసాగుతున్న వేళ చైనా అధ్యక్షుడు శాంతి మంత్రం జపించారు అయితే బయట మాత్రం చైనా తీరు రాను రాను తీవ్రంగా మారుతోంది చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ పదే పదే సూచనలు చేస్తున్నప్పటికీ శత్రుపూరితమైన ప్రకటనలతో ఘర్షణ వాతావరణాన్ని కొనసాగించడమే కాకుండా పరిస్థితిని మరింత దిగజార్చడానికి చైనా ప్రయత్నిస్తోంది తూర్పు లడక్లో వాస్తవాధీన రేఖ వెంట పాంగాంగ్ సో దక్షిణ తీరంలోని భారత ఆధీనంలోని భూభాగంలోకి చొచ్చుకు రావడానికి చైనా సైన్యం ప్రయత్నం చేస్తూనే ఉంది భారత చైనా తూర్పు పశ్చిమ సరిహద్దులు రెండింటిలోనూ ఉద్రిక్తతలు విస్తరిస్తున్నాయి అరుణాచల్ ప్రదేశ్ గురించిన వివాదాస్పద ప్రకటనలు చైనా మళ్లీ మళ్లీ చేస్తోంది రష్యాలో భారత చైనా రక్షణ శాఖ మంత్రుల మధ్య జరిగిన సమావేశం ఏమంతా సుహృద్భావ వాతావరణానికి తీయలేదు అక్కడ చేసుకున్న ఒప్పందాలను చైనా పాటించడమూ లేదు ఉభయ దేశాల మధ్య ఉన్న నాలుగు వేల కిలోమీటర్ల పొడవున తన గుప్పెట్లో ఉన్న కీలక ప్రాంతాలు తనవిగా చెప్పుకుంటున్న వివాదాస్పద ప్రాంతాల విషయంలో చైనా ఏమాత్రం సర్దుబాటు చేసుకోవడానికి సిద్దంగా లేదు నూతన భౌగోళిక రాజకీయాల కారణంగా ఏర్పడ్డ ఉద్రిక్తతలు చైనా అంతర్జాతీయ విస్తరణ వ్యూహానికి అనుగుణంగా ఉపయోగపడే వివాదాస్పద సరిహద్దులు ఇవన్నీ కలిసి పరిస్థితిని దిగజారుస్తున్నాయి ఉభయ దేశాల మధ్య వైరం ఇద్దరికీ మంచిది కాదు ఈ విషయం జిన్పింగ్ కు తెలియదేమీ కాదు కానీ భారత ఆర్థిక పరిస్థితుల్ని ఎంత దిగజారిస్తే అంత మంచిది అని జిన్పింగ్ అనుకుంటూ ఉంటారు కానీ బయటకు చెప్పలేరు కోల్డ్ వార్ లేదా హాట్ వార్ ఏదీ వద్దు అని ఆయన బయటకు చెప్తున్నా ఆయన అసలు వ్యూహం మాత్రం విస్తరణ వాదమేనని సులువుగా అర్థం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు